నూతన రెవెన్యూ చట్టం పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల ఎంపిక అవ్వడంతో అధికారులు భూముల సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లికల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలగిరి మండలంలో ధరణితో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, రెవెన్యూ అధికారుల సర్వేలో గత పాలకుల తప్పులు బయటపడుతున్నాయని మంత్రి అన్నారు. మండలంలో ఉన్న భూమికి జారీ చేసిన పట్టాలకు పొంతనే లేదని, భూమి ఉంటే పట్టా లేదని, పట్టా పాస్బుక్ ఉన్న రైతుకు భూమి లేదని, సర్వే ద్వారా అన్ని సవరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భూమి అయితే ఉండదు, కానీ పట్టా పాస్బుక్ అయితే ఉండదు. గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, సుమారు 4300 ఎకరాలు సర్వే చేయున్నాయని చూస్తే, ఈ 4300 ఎకరాల్లో 1300 ఎకరాలు పట్టాలు ఉన్న వాళ్ళకి భూమి లేదు. భూమి ఉన్న ఎవరైతే ఉందో వాళ్ళకి పట్టాలు లేవు. భూమి లేని వాళ్ళు ఎందుకున్నాయంటే, ఆ పట్టాలు ఆనాటి ప్రభుత్వం వాళ్ళు కనసాగల్లో నడిచే పెద్దల నిర్మాణం కోసమని పాస్ బుక్లు ఉంటే భూమి ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం మా ఖాతాలో ఆనాటి పెద్దలు చేసిన ఘన కార్యమే ఈనాడు సామాన్య ప్రజలైన మీరు పడుతున్న ఇబ్బంది అది గమనించాం. అంటే 4300 ఎకరాలు సర్వే చేస్తే 1300 ఎకరాలు దొంగ పాస్ బుక్లు ఉన్నాయి. అంటే ఆనాడు రైతు బంధు అని చెబుతున్న రైతు రైతులకు అందిందా, ఇట్లా దళవాళ్ళకి అందిందా? ఈ తిరుమలగిరి మండలం వచ్చి చూస్తే తప్పకుండా దీన్ని కూడా సవరిస్తాం.